ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము యోహన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలను చదువుకుందాం వారు యేసును తీసుకుని పోయిరి ఆయన తన శిలువు మోసుకుని కపాల స్థలము చోటికి వెళ్ళెను ఎవ్రీ భాషలో దానికి గొలగతా అని పేరు అక్కడ ఈ వైపున ఒకనని ఆ వైపున ఒకనని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిలువ వేసిరి దేవుని బిడ్లారా ఈ వచనాల యొక్క వివరణను మనము గ్రహిద్దాం శిలువ ఒకే కొయ్యితో చేయబడి ఉండాలి లేదా రెండు వేరువేరు కొయ్యలతో చేయబడి ఉండి ఉండవచ్చు అన్నది పండితుల యొక్క అభిప్రాయం ఒక మనుషుడు మోయగలిగిన పరిమాణం దానికి ఉంటుందని మనం గ్రహించవచ్చు యేసు ప్రభు కొంత దూరం వరకు సిలువను మోసుకొని వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం తర్వాత కురేనియుడగు సీమోను అను వ్యక్తిచే వారు ఆ సిలువను కొంచెం దూరం మోయించినట్లుగా మిగిలిన సువార్తల వలన మనకు అర్థమవుతుంది యేసు ప్రభు సిలువేబడిన స్థలం పేరు కపాల ఈ కపాల స్థలం ఈ స్థలము కపాలము ఆకారాన్ని పోలి ఉండవచ్చు కనుక ముఖ్యంగా అది గుహలు కలిగిన కొండ అయినట్లయితే ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అది నేడు ఇస్రాయేల్ దేశంలో గోర్డన్ కల్వరి అని పిలువబడుతున్నది ఇక రెండో విషయం ఏంటంటే ఇచ్చట నేరస్తులకు మరణశిక్ష అమలు జరుపుతారు కాబట్టి బహుశా ఈ విధంగా ఈ యొక్క స్థలములో ఇలాంటి పరిస్థితిని ఇలాంటి శిలువ యజ్ఞాన్ని మరి యేసు ప్రభు అనుభవించడంలో ఉన్న అంతరార్థం ఏంటి ఇంకొక విషయం ప్రభు అయిన యేసు తన చేతుల్లో కాళ్ళల్లో మేకులతో శిలువకు కొట్టబడిన విషయం అప్పుడు ఆ శిలువను పైకి లేపి దానిని ఒక గుంటలోనికి దించిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు భూలోకంలో జీవించిన వారిలో పరిపూర్ణ మానవుడైన ఆయన తన స్వకీల వద్ద స్వీకరించిన ఆతిథ్యం ఇదే ప్రియా దేవుని కుమారుడా దేవుని కుమార్తె మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటనగా నీవింకను ప్రభుని రక్షకునిగా ప్రభునిగా విశ్వసించినట్లయితే ఆయన ఏ విధంగా నీ కోసం మరణించాడో ఇప్పుడే నీవు ఆయనని అంగీకరించడానికి ఈ మాటలు వింటుండగా నువ్వు ఇష్టపడినట్లయితే నీవు ధన్యుడవు ధన్యురాలువు ఆయనకు కుడివైపున ఒకరు ఎడంవైపున ఒకరు ఇద్దరు దొంగలు ఆయనతో కూడా సిలివైబడిన విషయం మీకు తెలుసు అతడు అతిక్రమము చేవారిలో ఎంచబడిన వాడాయను అనే మాట గ్రంథం యాభై మూడు పన్నెండులో మనము చూస్తూ ఉన్నాము అది నెరవేర్పు దీన్ని బట్టి మనం యశు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మన జీవితం ధన్యమవుతుంది యుగయుగాలు పరలోక మహాపట్నములో దేవునితో ఆనందిస్తాం అట్టి కృపదేవుడు మీకు ప్రసాదించునుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్